రాష్ట్ర ప్రయోజనాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఓటు చీలకుండా రాష్ట్రంలో మిగిలిన ప్రధాన పార్టీలు కలుపుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధం అని చెప్పగానే నీ గుండెల్లో గుబులు మొదలైందా జగన్? అజహనంతో నీవు మాట్లాడుతున్న తప్పుడు మాటలని ఖండిస్తున్నాం. నీ కల్లెంపుల్ని మాయమాటలు, నీ పతివ్రత మాటలు ఇంకా మేము నమ్మం జగన్ అని లారీ కుంటిమతి జయరాం విమర్శించారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ దత్తపుత్రుడు ప్యాకేజీని సంబంధించడం జరిగింది. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ గారు సూటిగా హెచ్చరించారు. ఇంకొక మారు మీరు దత్తపుత్రుడు అన్నా ప్యాకేజీ అన్నా మీకు పాదరక్షకులు ఇరిగిపోతాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇదే హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్, జాగ్రత్త, నీవు తప్పుగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం, నీకు పాదరక్షకులతోనే కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీవు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించావు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి తెలియదనుకుంటున్నావా? మీ తాతల హయాంలో కదిరి పులివెందల పరిసర ప్రాంతాల్లో దాడి దోపిడీలు చేసింది ఎవరు? ప్రజల నుంచి దొంగతనాలు చేపించింది ఎవరు? మీ తండ్రి హయాంను అడ్డం పెట్టుకొని నీవు విలాసవంతమైన లోటస్ ప్యాంట్, విడుపులపాయ ఎస్టేట్స్, తర్వాత ఓ ఎంక్వైరీ జరుగుతుంది, వీళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే మా బతుకులు బయటపడతాయని చెప్పే ఒక దురుద్దేశంతో, లేకపోతే మేము ఇంకా బతకలేదు, నేను సిబిఐ కోర్టుకు పోలే, నా జీవితకాలం అంతా నీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఒక భయంతో, బ్రెయిన్ ప్రాన్సర్ గురై ఈరోజు అసహనంతో నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, అధికార పదవి ఎక్కి నువ్వు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో